ఇప్పుడు వేసుకుంటారు, ఏమడం చేసుకుంటా చేసుకోండి. రండి మొత్తం రండి, ఎంతమంది వచ్చినా బయలుదేరి సార్, రండి పెద్ద చెల్పో చంపేసి ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ వాళ్ళ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట, అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా, అక్కడికి వెళ్ళేసి. అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, కో అంటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్ద అనేది తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కడుక్కుని వెళ్ళడం ఆచారం రా? బలవేళ బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే, మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా బిక్కోండా అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ 1 ఎకరం గారి పొలం పక్కన 100 ఎకరాలు పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతరాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, 50 సవర్ల బంగారం ఉంది, అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డిప్పియా 30యా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరు దేముంది? వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఇన్నా ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటా? మంగళారా, నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా? వస్తాను. డెబ్బి 30. Thank you.
క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం, పొద్దుట్ నుంచి నా మనసు నా దగ్గర లేదురా. చేతికత్తులు డబ్బులు లేవని ఎక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడుగా వచ్చారు బాబు గారు. ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి బాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తాయి ఏంటి, ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి సినిమా గారు, మీరు చూసిన మాన్ని నేను ఎదిగి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది గొడుగు సరిగ్గా పట్టుక, వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ నిలబడవు, నేను ఎవడో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కబు అయ్య గారు దండాలు బాబు, వెళ్ళండి. పెద్ద అయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. నీకు కాదు బాబు, నాకు వెన్నపడి పడవద్దు. ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు నోరు ఊరుతుంది. కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో అయ్యే గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దున్నే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా, మరి సర్దుకుడు అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్దుకుడు అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి ముప్పియ్యా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు థర్డ్ స్టాండర్డ్. గెలాసు? అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను.
ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది. మరి నాకోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మందని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పనిపిల్ల అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడితే ఏంటి, కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు. అమ్మాయి గారు భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు, పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి శరబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకు? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా. ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దాం అమ్మా వెళ్దాం. నా బట్లు ఉడతీయమంటున్నావు, నీ బట్లు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మతిపోవటం కదా మగడ, మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలు ఇద్దరు అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది, నా బట్టలు చూసుకుని నీ బట్టలు నేను నీకు ఎప్పుడు పనివాడిగా నటించడం నా పని? నేను ఎప్పుడు రా? నువ్వు పనివాడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు చెప్పను, దండం పెడతాను. చెప్పను అయితే ఇంకాగేమిటి? అయితే ఇప్పుతా, నువ్వు ఇప్పు ఇప్పు. నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా, కొవ్వెక్కిందా, చంపేస్తాను, సరిచేయి.